తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పశువుల ఆసుపత్రిని పశు వైద్య ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ మూర్తి మాట్లాడుతూ పశువులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తుందని, వ్యాధులు సోకకుండా ముందుగానే టీకాలు వేస్తున్నారని, పశు యజమానులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి పశువుకి 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పారు. గోకవరం మండలంలో ఉన్న ప్రతి పశువు కూడా గాలికుంటు వేది టీకా వేయడం, అలాగే దానికి ఇనాప్ ట్యాగింగ్ అని చెప్పేసి చెవికి ఒక చెవుకు వేయడం జరుగుతుందండి. అది ఎందుకంటే ఆధార్ కార్డు మనకి మనుషులకు ఎలా ఉంటుందో పశువులు కూడా ఆధార్ కార్డులాగా అది ఉపయోగపడుతుంది. అది ఉంటే రేపు పొద్దున్న ఏ ప్రమాదవశాత్తు ఏం జరిగినా, అంటే పశువు చనిపోయినా రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. త్రూ అవుట్ ఇండియా అనేది అన్ని మొత్తం వైజ్గా మొత్తం ఉన్న పశువులు అన్నింటికి కూడా ఎఫ్ఎండి వ్యాక్సిన్ చేయడం, అట్లాగే ట్యాగ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మన మండటం కరోనా ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ లేట్ అయిందండి. కరోనా తీవ్రత తగ్గి దీని గోకవరం మండలాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించడంతో రేపటి నుంచి మొత్తం మన మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పశువులన్నింటికి కూడా తెలుపు నలుపు అన్ని పశువులను కూడా మన గాలికుండు వ్యాధి చేసి అట్లాగే పశువులు టెక్ వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజల రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలండి. ట్యాగ్ వద్దని కొంతమంది రైతులు అన్నారు, అలాగ మీరు ట్యాగ్ ఇచ్చుకోవడం వల్ల మీకే ఉపయోగం ఉంటుంది, కనుక రైతులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించవలసిందిగా పొద్దు సంవత్సరం సార్ తరఫున మీ అందరినీ కూడా నేను కోరి వేడుకుంటాను.